ధూమానద్దీయాం అన్నాడు. ది అంటే బుద్ధి కదా, అందువల్ల అనేది ఉన్న ఇక్కడ అర్థాన్ని తెలియచేయడానికి ఏంటి, అడ్డంగా ఉన్న ప్రతిబంధకం ఉందని సూచించడానికి ఇక్కడ ఆ జ్ఞానము వల్లే మోక్షము అని దానికి అడ్డంగా ప్రతిబంధకంగా ఉందా అనడానికి ఇది సూచించాడు. ఏ ధూమానాత్ తదధీయం, ది అంటే బుద్ధి, అంటే ధూమ మార్గము ద్వారా సూచించబడిన నాశనమైన పరాశతో బంధించబడిన జ్ఞానం కలవాలి వాళ్ళు అని అర్థం. ధూమ మార్గం, రెండు మార్గాలు ఉంటాయి కర్మకాండ చేసేవాడికి, రెండు మార్గాలు. ఏది? ఒకటి సూర్యుడి గుండా పోయే మార్గం, ఉత్తరాయణ మార్గం, అక్షరాది మార్గం, దక్షిణాయన మార్గం, రెండు ఉన్నాయి కదా. అలా సూర్యుడి గుండా పోయే మార్గము ఒకటి, ధూమ మార్గం అంటే చంద్రుడి గుండా పోయేది. ఈ చంద్రుడి గుండా పోయేది ఏదైతే ఉందో అది పితృలోకం, సూర్యుడి గుండా పోయేది ఏదైతే ఉందో అది దేవలోకం. దాన్ని పెట్టుకుని అక్కడ చెప్తున్నాడు, ఈ ధూమము గుండా పోయేది అంటే చంద్రుడి గుండా పోయేది ఆ అక్షరాది మార్గం. అలాంటి దానిని ఆ ధూమ మార్గం ద్వారా ఏదైతే సూచించబడిందో ఆ సూచించబడింది నాశనమైన ఆ పలాసతో. పితృలోకము ఏదైతే ఉందో నాశనం ఏదైతే కదా, నాశనం అంటే అదిపు నాశనం కాదు, నువ్వు అక్కడి నుంచి జారిపోతావని. క్షీణే పుణ్యే మత్స్యలోకం విశంతి, పితృకర్మైనా దేవకర్మైనా పుణ్యకర్మే అది క్షీణించగానే తిరిగి వస్తావు. అంటే నాశనమైన ఆ పలాసది, ఆ ఫలమది. అలాంటి నాశనమైన దాని యొక్క ఫలం యొక్క ఆశ చేత బంధింపబడిన జ్ఞానం ఉన్నవాళ్ళు వీళ్ళు అని అర్థం. ఈ ధూమ మార్గం ద్వారా ధూమాన దధీయాం అంటే అదే అర్థం. ఎందుకంటే ఇక్కడ అగ్నిముగ్ధోహవై ధూమాతంతః స్వం లోకం నా ప్రజా ప్రతిజానాతి తైత్రీయ బ్రాహ్మణం 3:10-11. ఏమన్నాడు? అగ్నిసాధ్యములైన అంటే అగ్నిచేత సాధ్యములయ్యేది, అంటే అగ్నికార్యం చేస్తే అగ్నిహోత్రాది కర్మలు చేస్తే దానివల్ల కలిగేది అగ్నిసాధ్యములైన కర్మల యందు అత్యంత ఆసక్తి ఉన్నవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆ పొగచేత ఆవరించబడిన చిత్తము కలవాళ్ళు, వీరు తన స్వరూపాన్ని ఎరుగజారరు అని తైత్రీయ బ్రాహ్మణం ఈ వేదంలోనే చెప్పబడింది. తైత్రీయ బ్రాహ్మణం యజుర్వేదం అంతే కదా చెప్పబడింది. అంటే అర్థం ఏమిటి? ఇక్కడ వేదమే చెప్పింది కదా, అగ్నిముగ్ధో హవై ధూమతాంతః స్వం లోకం నా ప్రతిజానాతి తెలుసుకోలేరు అన్నాడు. అంటే అగ్ని ద్వారా ముగ్ధుడై ధూమముతో ఆవరించబడిన చిత్తము కలవాడై తన లోకాన్ని ఇతడు గుర్తించడు. తన లోకం అంటే స్వం లోకం అన్నాడు కదా, స్వం లోకం అంటే తన లోకం, తన లోకం అంటే తన స్వరూపం, తన స్వరూపం అంటే ఆత్మని, ఆత్మని గుర్తించడు అని శృతి ఉంది. ఈ విధంగా కర్మఫలము చేతనే తృప్తి, తామే పండితులము అనే అభిమానము, కర్మఫలము యొక్క ఆశ, ఇవన్నీ సన్నగిల్లిన విచారశక్తి. ఏ ఈ 3, ఒకటి కర్మఫలం చేత తృప్తి పొందడం, ఆ ఫలాలు స్వర్గంలోకమా ఏదో ఒక లోకం, తామే పండితులమని అభిమానం 2, 3 కర్మఫలం యొక్క ఆశ 3, వాళ్ళకి విచారశక్తి సన్నగిలడం. కూలి పని చేసేవాడికి చదువుకున్న వాడికి ఎలా ఉంటుంది బుద్ధి? కూలి పని చేసేవాడికి చదువుకున్న వాడికి ఉన్న బుద్ధిలాగా ఆవు యొక్క గడ్డిస్తే ఆవుకి మనకు పాలిస్తుంది. యజ్ఞయాగాది క్రతువుల చేత వాళ్ళకి అవిశిస్తే దేవతలు మనకి ఫలాలు ఇస్తారు. ఇది అవినాభావ సంబంధం. పశువుకి మనిషికి ఉన్నట్టు దేవతలకి మానవుడికి సంబంధం. అలాంటి ఆ కర్మల యొక్క ఫలం యొక్క ఆశ చేత సామాన్య కూలీలకి ఏ రకంగా ఈ శక్తి ఉండదో, కండబలంతో పనిచేస్తారు, ఆ రకంగా వీళ్ళు ఆశ చేత పనిచేస్తూ ఆ ఫలాల కోసం వాళ్ళ బుద్ధి సన్నగిల్లింది. ఇలా ఈ 3 కర్మవాదులు అసదర్థం, తప్పుడు అర్థాన్ని, లేని అర్థాన్ని ప్రతిపాదించడానికి కారణమైంది. అందువలన
వారి రకమైన మాటలు వారి వారి పరిధిలో మాత్రమే శోభిస్తాయి కానీ విద్వాంసుల చెంత కాదు. విద్వాంసులు అంటే జ్ఞానుల చెంత కాదు. అందువల్ల ఏమిటి చివరిలో అన్నాడు, గృష్యంతే యజ్ఞసారసు అన్నాడు. గృష్యంతే యజ్ఞసారసు, యజ్ఞశాలలో అల్లరి చేస్తున్నట్లు, యజ్ఞశాలలో అల్లరి చేస్తున్నట్లుంది. అపహాస్యం చేశారు ఇక్కడ, ఇది అపహాస్యం, అల్లరి చేస్తున్నట్లు. దీనికి ముండకోపనిషత్తు ఏం చెప్తుందంటే అవిద్య అవిద్యాయ బహుధా వర్తమానా అని, అవిద్య చేతనే అవిద్యలోనే పూర్తిగా ఉన్నటువంటి వాడి అన్నాడు. అవిద్యాయా బహుధా వర్తమానా, అవిద్యలోనే పూర్తిగా ఉన్నటువంటి వాళ్ళై ఇష్టాపూర్తం మన్యమానావరిష్టం. ఇష్టం పూర్తం రెండు అంటే స్మార్త కర్మలు శ్రౌత కర్మలు. ఇష్టం పూర్తం అంటే నూతులు తవ్వించడం, చెట్లు నాటడం, చెరువులు తవ్వడం, ఇవన్నీ స్మార్తం శ్రౌత కర్మలు. ఇలా మిక్కిలి వాటికే ప్రాధాన్యం తెలిసిన వాళ్ళు నైషా తర్కేర మతిరా పనేయ, ఈ విధమైన బుద్ధి తర్కంతో లభ్యమయ్యేది కాదు. ఎందువల్లంటే నశాంతో న సమాహిత, అశాంతి లేనివాడు, స్థిరచిత్తము లేనివాడు తెలియలేడు అని శృతులు ఈ రకంగా ఇక్కడ గుర్తించుకోవాలి. మొత్తానికి వారికి ఇచ్చిన పుస్తకంలో వావిళ్ళవారు, వారు ఆ చంద్రికా వ్యాఖ్యానం దాని పేరు, దీని పేరు క్లేశాపహారిణి. ఈ చంద్రికా వ్యాఖ్యానం ఏదైతే ఆ తెలుగులో ఉందో అది తెలుగులో అనువాదమైంది. ఆ చంద్రికా వ్యాఖ్యానం ఏదైతే ఉందో అది లోకంలో భారతదేశం అంతా నైష్కర్మ సిద్ధికి ఆ వ్యాఖ్యానం చెబుతారు. ఈ క్లేశాపహారిణి అనే వ్యాఖ్యానం ఏదైతే ఉందో ఇది సురేశ్వరాచార్యులు, శంకర భగవత్పాదులు వారు చెప్పిన విధంగా ఈ సురేశ్వరాచార్యుల యొక్క ఏవైతే వార్తికలు రాశారో వార్తికలకు అనుగుణంగా ఇది రాసింది ఈ క్లేశాపహరణి. మనం చెబుతుంది క్లేశాపహరణి వ్యాఖ్యానం, అది చంద్రికా వ్యాఖ్యానం. ఆ చంద్రికా వ్యాఖ్యానం ఈ శ్లోకంలో ఏం చెప్తారంటే ఇక్కడ గృష్యంతే యజ్ఞసారసు అన్నప్పుడు అది ఏం చెప్తారంటే నువ్వు ఏదైతే శృతిలో లేదు, జ్ఞానం గురించి చెప్పలేదు, వేదాల్లో ఎక్కడా లేదు అని చెప్తున్నావే, యజ్ఞశాలలో ఆ యజ్ఞశాలలో యజ్ఞం చేస్తుండగా వచ్చే పొగ, ఆ కట్టెలు ఏవైతే అవి ఎండిని కట్టెలు కాక అవి చెమ్మతో కూడుకున్న కట్టెలు అవడం చేత వచ్చే పొగ చేత నీ కళ్ళు బాగా మూసుకుపోయి కళ్ళకి కనబడక ఆ యజ్ఞశాలలో ఆ కళ్ళు ఆ ధూమం చేత నీ కళ్ళు మందగించి నువ్వు వేదాలలో ఎక్కడ ప్రమాణం ఉందో తెలుసుకోలేకపోతున్నావు అని వాళ్ళు రాశారు చంద్రికా వ్యాఖ్యానం. గృష్యంతే యజ్ఞశాలసు అని అక్కడ అలా రాశారు. ఇక్కడ స్వాములు వారు యజ్ఞశాలలో అల్లరి చేస్తుండునట్లు అని యాజిటీ అర్థం రాసి అపహాస్యం చూపించారు. అదేందా యజ్ఞశాలలో ఆ పచ్చని ఆ పచ్చి కట్టెలని చేస్తున్నప్పుడు అగ్ని ఎరగటక్క కాలుస్తున్నప్పుడు ఏ రకం సౌండ్తోటి ఇలా ఇష్టం వచ్చినగా అగ్ని ప్రజ్వలించబడుతుందో ఆ యజ్ఞశాలలో అల్లరి చేస్తున్నట్లు అని ఈయన ఈ రకంగా వ్యాఖ్యానం చేశారు. రెండు వ్యాఖ్యానాలకి ఇది తేడా. అదేందా ఇలా చూపించారు ఆ శ్లోకానికి. అదేందా నెక్స్ట్ ఇక్కడ ఎందుకు దోషాలు పేర్కొంటున్నారు మీరు, ఎందుకు దోషాలు చెబుతున్నారు అంటే ఆ దోషాలు ఎందుకు చెబుతున్నామంటే దాని గురించి మేము ప్రతిజ్ఞ చేసి తెలియజేస్తున్నాం. ప్రతిజ్ఞ అనే హెడ్డింగ్, దోషాలు పేర్కొనడానికి గాను ప్రతిజ్ఞ అని హెడ్డింగ్. నెక్స్ట్ శ్లోకానికి దానికి ముందు అవతరణిక, దోషను ఉపక్రమవాది జ్ఞాపనాయాః. దోషణాలు ఆరంభించడానికి ప్రయోజనాన్ని తెలియచేయడం కోసం చెప్తున్నారు. ఎందుకు దోషణాన్ని ఆరంభించాము అంటే అవసానం అన్నారు. అంటే అవసానం అంటే ఆ ప్రయోజనం, ఆ దోషణాన్ని ఎందుకు ఆరంభించామంటే ప్రయోజనాన్ని తెలియచేయడానికి కోసం దోషణం ప్రారంభించాం. ప్రయోజనం
ఏమిటి ప్రయోజనం చెప్పాలి కదా, దానివల్ల ప్రమాదంలో పడతారు సాధకుడు. జీవ విషేచ్ఛదగం సమాహ అంటే చచ్చే వరకు వాడు ప్రాణం పోతున్న సమకాలం వరకు కర్మ చేస్తేనే మొక్కటి వస్తుంది అని చెబితే, అజ్ఞానం ఉన్నంత వరకు కర్మ చేయాలని చెప్పేదానికి మంత్రాన్ని యాజ్ ఇట్ ఈజ్గా చెప్పేసి బ్రతికున్నంత వరకు కర్మలు చేస్తూ ఉండాలి దానికి ముక్తని నువ్వు దానికి నువ్వు వ్యాఖ్యానం చేస్తే సాధకులోకం ఏమైపోతుంది? కర్మలు చేయడానికి వైరాగ్యం వస్తుంది. కొంతమందికి గృహస్థాశ్రమాన్ని స్వీకరించడానికి వైరాగ్యం ఉంటుంది. కొంతమందికి చే ఈ పుట్టుకే ఎందుకు, ఈ చావు ఎందుకు, ఈ చావు పుట్టుకలు లేని విషయం ఏదైనా ఉందా అని పరిశోధనాత్మకమైన ఒక సైంటిస్ట్ బుద్ధి ఉంటుంది. వీళ్ళందరూ సమాజంలో ఆలోచన పరులు. వారి గురించి వేదం ఏం చెప్పింది? అది కావాలి ఇక్కడ. అది కావాలంటే జ్ఞానకాండం ఉంది. నువ్వు ఆ జ్ఞానకాండం తీసేసి అవన్నీ జ్ఞానకాండకి జ్ఞానకాండ అంతా కూడా కర్మకాండకి పొగడతలని చెప్పేసి కర్మ చేసి చావాల్సిందే అంటే నువ్వు వాడు తప్పుడు వ్యాఖ్యానం చేయకూడదు. అందువల్ల దూషణ ఆరంభించడానికి ప్రయోజనం తెలియచేయడం కొరకు ఇక్కడ ఇలా చెప్తున్నాడు. ఇప్పుడు నిందించడానికి ప్రారంభించి కేవలం కర్మవాదము, వస్తుబోధక వాక్యం నిరాకరణ చేసే వాదము కదా, కేవలం కర్మవాదాన్ని చెప్పాడు. వస్తుబోధక జ్ఞానం ఏదైతే ఉందో దాన్ని నిరాకరణ చేసే వాదము చెప్పాడు. మరియు జ్ఞానకర్మ సముచ్చయవాదము చెప్పాడు కదా, ఈ మూడు చెప్పాడు కదా. ఈ మూడు వాదాలు అనుక్రమంగా తిరస్కరిస్తాడు ఇక్కడి నుంచి. ఆ తిరస్కరించే దాన్ని దూషణ అనే పేరుతో చెప్తున్నాడు. అర్థందా? దూషణ. ఆ తిరస్కరించే దాన్ని దూషణ అని చెప్తున్నాడు. ఏ ఇప్పుడు కేవలం కర్మవాదము, వస్తుబోధక వాక్యం నిరాకరణ, కర్మజ్ఞాన సముచ్చయవాదము మూడు ప్రతిపాదనలు చేశాడు పూర్వపక్షి. మూడింటిని తీసుకుని ఇప్పుడు చెప్తున్నాడు 23వ శ్లోకం. ఆత్రాభిధర్మహే దోషాన్, ఆత్రాభిధర్మహే దోషాన్ క్రమసోన్యాయ బృంహితైః వచోభిః పూర్వపక్షోక్తి గాతిభిర్నాతి సంభ్రమాత్. పూర్వపక్షి అన్నారు కదా, పూర్వపక్ష ఉక్తి అంటే పూర్వపక్షి ఉక్తులను, అంటే పూర్వపక్షి చెప్పిన వాటిని, వాడు ఏవైతే చెప్పాడో మాటలు, ఆ పూర్వపక్షి ఉక్తుల్ని బాధింపచేసే యుక్తులతోటి అంటే వాడు ఏవైతే మాట్లాడాడో వాటిని పూర్తిగా బాధింపచేసి అంటే తొలగించే యుక్తులు, వాడి మాటలు తొలగించే యుక్తులతోని పుష్టిగా ఉన్న వచనాలతోని, పుష్టిగా ఉన్న వచభి వచోభి పుష్టిగా ఉన్న వచనములతోటి అంటే వేదవాక్యములతోటి గొప్పగా సంభ్రమము లేకుండా అంటే గొప్పగా ఆశ్చర్యము లేకుండా క్రమంగా ఇక్కడ వాటిలో మేము దోషాలు చెబుతాము. నువ్వేం ఆశ్చర్యపోవక్కర్లేదు అని అర్థం. వచనాలు చెప్పమని అనుకోకు, వేదవాక్యాలు చెప్తాం. నీ యొక్క విషయాన్ని బాధింపచేస్తాం యుక్తుల చేత. బాధింపచేస్తుంటే నువ్వు చెప్పే మాటలు మేము తొలగింపచేస్తాం యుక్తుల చేత. అంటే యుక్తిని వాడుకుంటాం, శృతిని వాడుకుంటాం, అలాగే నీకు ఈ రకంగా బోధిస్తాం. దీనివల్ల నువ్వు మిక్కిలి ఆశ్చర్యపోవక్కర్లేదు అని చెప్తున్నాడు. అంటే పూర్వపక్షుడు ఏదైతే చెప్పిన వాటిని యుక్తియుక్తంగా ఖండిస్తూ దానికి యుక్తి ఉండాలి, పట్టుదల ఉండకూడదు, గుడ్డు నమ్మకం ఉండకూడదు. ఆ యుక్తి సార్వత్రికమైన అనుభవమై ఉండాలి. ఆ సార్వత్రికమైన అనుభవం సర్వకాలీన సర్వజనీనిగా ఉండాలి. సర్వకాలీన సర్వజనీన అలా ఉండాలి. ఇప్పుడు సూర్యుడు ఉన్నాడు, సూర్యుడు ఎలా ఉన్నాడు, ఎంత ఉన్నాడంటే మన ఇంట్లో తీసుకున్న పేపర్ దోశ అంత అన్నాం అనుకోండి, అది సర్వకాలీన సర్వజనీన సామాన్యంగా అంత అనుకుంటారు. పరిశోధకులు భూమి కన్నా కొన్ని వేల రెట్లు దూరంగా ఉండి భూమి కన్నా కొన్ని వేల రెట్లు పెద్దది అని చెప్తాడు.
అంత పెద్దది మన కంటికి ఏం కనిపిస్తుంది పేపర్ దోష అంతా? అది సర్వకాలీన సర్వజనీన కాదు, సర్వకాలాల్లో సర్వధనులకి అందరికీ ఆమోదయోగ్యమైనది ఏదైతే ఉంటుందో అది అనుభవం, అది సార్వత్రిక అనుభవం. అలాంటి సార్వత్రిక అనుభవాన్ని పెట్టుకుని చెప్తున్నాం, పట్టుదల మాకు లేదు. అందువల్ల పూర్వపక్షులు చెప్పిన వాటిని యుక్తియుక్తంగా ఖండిస్తూ పట్టుదల లేకుండా దోషాలని క్రమంగా చెబుతున్నాడు. ఎలాగా? అత్ర అని చెప్పాడు ఇక్కడ, అత్ర అత్రావిధవద్మహే దోషాన్ క్రమసో న్యాయ బృహ్మితై అన్నాడు కదా. ఎలా చెప్తున్నాడు? అత్ర ఇక్కడ అని చెప్తున్నాడు. అంటే పూర్వపక్షమయందున్న దోషాల్ని క్రమంగా చెబుతాము. ఎలా చెప్తాము ఇక్కడ? ఏ రకంగా చెప్తాము? న్యాయబృహ్మితై, న్యాయబద్ధంగా యుక్తిపూర్ణంగా ఉన్నదనే దృష్టితో పూర్వపక్షుల యొక్క యుక్తుల్ని ఖండింపచేస్తూ ఖండనకు సమర్థమైన వాక్యాలు కూడా చూపిస్తాం. వాచోభి వాక్యాలు కూడా చూపిస్తాం. ఈ దోషలు కూడా ఎలాగో పూర్వపక్షాన్ని దూషించడం వల్లే హఠం కాదు మాకు. పూర్వపక్షాన్ని దూషించాలి, ఎలాగైనా మనం పడగొట్టాలి అని కాదు ఇక్కడ, మాకు అక్కడ హఠం లేదు ఆ రకంగా. మరి ఏమంటే ఆ పక్షమందు నిస్సారతను చూపిస్తాం, ఆ పక్షంలో ఉన్న నిస్సారతను, సారం లేని దాన్ని చూపిస్తాం. అలా నిస్సారతను ఈ రకంగా ప్రకటించడం ద్వారా సిద్ధాంత విషయంలో జిజ్ఞాసులకి ఆదరణ కలగాలి. ఎందుకంటే వారు అంత ఎలిగేషన్స్ ఇచ్చారు గట్టిగా, దాని తగ్గట్టుగా మేము దోషణతో చెప్పాలి. ఆ దోషణ హఠంతో చెయ్యం, పట్టుదలతో చెయ్యం, యుక్తులతోటి శాస్త్ర వచనాలతోటి చేస్తాం, సార్వత్రిక అనుభవంతో చేస్తాం. అలాంటి అభిప్రాయాన్ని నాతి సంభ్రమాత్ అని చెప్పాడు. సంభ్రమము లేకుండా అంటే ఆశ్చర్యం లేకుండా, నువ్వు ఆశ్చర్యపోకలేదు, నేను ఆశ్చర్యపోకలేదు, నువ్వు శృతే పట్టుకున్నావు, నేను శృతే పట్టుకున్నాను అని చెప్పాడు కదా.